ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజురోజుకు మారుతున్నాయి। ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ దక్కని నేతలు పక్క పార్టీల వైపు చూస్తున్నారు। ఇలాంటి వారిలో ఎక్కువ మంది హస్తం గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారు। తాజా రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే ఇదే తెలుస్తోంది। నగరికెల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు। తాజాగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కల్వకుర్తి అసెంబ్లీ స్థానం కోసం టికెట్ ఆశించి భంగపడ్డ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణమూర్తి బీఆర్ఎస్ ను వీడబోతున్నట్లు ప్రచారం సాగుతోంది। 2018 ఎన్నికల సమయంలోనే టిఆర్ఎస్ టికెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు। అయితే జైపాల్ యాదవ్ కు కేసీఆర్ టికెట్ కేటాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు। అయినా కూడా జైపాల్ యాదవ్ గెలుపు కోసం పనిచేశారు। కానీ ఈసారి కూడా టికెట్ దక్కకపోవడంతో పార్టీ మారడమే కరెక్ట్ అన్న నిర్ణయానికి ఆయన వచ్చినట్లుగా సన్నిహిత వర్గాల నుంచి సమాచారం వినిపిస్తోంది। ఎలాగైనా ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆయన అనుచరులు తీవ్రంగా ఒత్తిడి తెస్తుండడంతోనే కసిరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు। అయితే ఆయన కాంగ్రెస్ లో చేరడం కన్ఫర్మ్ అయిందని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టాక్ నడుస్తోంది। కల్వకుర్తి టికెట్ విషయమై కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఈ మేరకు ఆయనకు హామీ కూడా లభించిందని సమాచారం। టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏఐసీసీ సెక్రటరీ వంశీచంద్ రెడ్డితో కలిసి ఆయన త్వరలోనే ఢిల్లీ వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది। అనంతరం రాహుల్ గాంధీ సమక్షంలో కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది। మరోవైపు ఖానాపూర్ ఎమ్మెల్సీ రేఖా నాయక్ కూడా బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది। ఈసారి టికెట్ కేటాయించకపోవడంతో మనస్తాపానికి గురైన రేఖా నాయక్ పార్టీ వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం। ఒకటి రెండు రోజుల్లో ఈ అంశంపై క్లారిటీ రాబోతోంది।